रोड्सो। అంటే 2-7,000 రూపీస్ లెవెల్ 2 జాకెట్స్ అండ్ 2 హెల్మెట్స్. డిస్క్రిప్షన్ లింక్ లో గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ గూగుల్ ఫామ్ లో మీ పేరు, మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసిన స్క్రీన్ షాట్, యూట్యూబ్ లో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ అండ్ ఏ ప్రతి ఒక్క వీడియోని మీరు మీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఫేస్బుక్ అయినా సరే మీ అకౌంట్లో మీరు షేర్ చేయాలి. సో ఆ దాని స్క్రీన్ షాట్ అండ్ ప్రతి వీడియోని మీరు లైక్ చేయాలి. సో ఆ స్క్రీన్ షాట్ మీరు ఆ ఫోన్లో అప్లోడ్ చేస్తే చాలు, సో మా టీం మీకు కాంటాక్ట్ చేస్తుంది అండ్ ర్యాండమ్లీ మేము సిలెక్ట్ చేస్తాము 2 మెంబర్స్ని. సో 2 మెంబర్స్కి మేము గివ్ అవే ఇచ్చేస్తాము. సో ఫైనల్గా ఇక్కడ ఆగాము. సో కూల్ డ్రింక్స్, బిస్కెట్ తిని బయలుదేరుతున్నాం మనాలి కోసం. సో స్నో ఫాల్స్ హో రా ఔర్ పీచే పీచే కే రే హో కౌన్ సా లేకే వో హై పెంగోంగ్ కా ఛోటా భాయ్ డాంగ్ డాంగ్ లే డాంగ్ లే సో టోటల్ ఫ్రీజ్ హువా స్నో ఫాల్ ఔర్ వో మైనస్ కిత్నా టెంపరేచర్ నహీ పతా ఔర్ హమ్కో మైనస్ టెంపరేచర్ కి ఇత్ని ఆదత్ హో చుకీ హై. माइनस टेम्परेचर की इतनी आदत हो चुकी है कि हमको भी कुछ फर्क नहीं पड़ रहा है. और माइनस टेम्परेचर में हम लोग क्या पी रहे हैं? ट्रॉपिकानो और बिस्किट. सो सबसे पहली बात, सैल्यूट टू द इंडियन आर्मी, उन्होंने हम लोग को देख के खड़ाया, उन्होंने ट्रॉपिकानो के बॉक्सेस, बिस्किट के पैकेट दिए, बोलते अगर और चाहिए तो ले लो. हमने बोला नहीं और वो लगे यार बहुत हेल्पफुल है यार, सैल्यूट टू देम. सो हम लोग जा रहे हैं अभी, हम लोग जा रहे हैं अभी मनाली. सब लोग अब तक का प्लान अलग था, अब सब हम लोग मनाली जा रहे हैं. दोस्तों से बढ़कर कुछ नहीं है. चलो और एक प्लान बना लेंगे. मैं किसके लिए बोल नहीं, अभी बोलना कैमरा ऑन है. हम और एक प्लान बनाएंगे फिर लद्दाख के लिए. हाँ, लेकिन लद्दाख ऐसा बनाएंगे जो हम एक्सप्लोर नहीं किया, जैसे उमलिंगला हो गया, चांगला हो गया, कारगिल हो गया, बहुत सारे अनएक्सप्लोर्ड प्लेसेस है. कारगिल वो कवर करेंगे. कारगिल हो गया. कारगिल मैंने किया भाई. नॉर्मल हमने नहीं किया. पीछे क्या कर रहा बे? Along the roads and snow. సో ఇప్పుడు మనం ఉన్నాము 17,800 సంథింగ్. సో మనం జస్ట్ ఒక వీడియో తీద్దాం, ఎందుకంటే ఇక్కడ అలా ఉండదు, అందరు వెళ్ళిపోయారు. మాత్రం సో 7 పాయింట్ కార్దంగ దాకా ఇక్కడ చూడండి రోడ్ మీద ఉన్న మంచి పొగలు, రోడ్ మీద నుంచుకున్న రెండు మంచి పొగలు వెళ్తున్నాయి. పరిస్థితి అయితే ఇంకా కిందికి చూడండి, ఇది చూడండి, కంపల్సరీ -15. ఫాగ్ ఆల్రెడీ హెల్మెట్ లోపలికి వస్తుంది, వైజర్కి వెళ్ళి చిన్న చిన్న ఫాగ్ ఉంది కదా, అందుకే
కన్ఫ్యూషన్ అవుతుంది కానీ కన్ను ముందు క్లియర్ కన్ఫ్యూషన్ అది మంచి ఫోగోలు రోడ్ నిలుచుకుని అసలు వెళ్తున్నాయి. సో ఇట్స్ హారబుల్, టోటల్ హారబుల్, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ క్లైమేట్. వా 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 అండ్ ఇదే మూమెంట్లో ఇలాంటి ప్లేసెస్లో మనకు ఇలాంటి ప్లేసెస్లో బైక్స్ కెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్త డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకు కార్దంబోలో ఎక్స్పీరియన్స్ ఉంది. లేలదాక్ రైడ్ నుంచి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, బట్ ఎనీహౌ ఎక్స్పీరియన్స్ అయితే మనకు బాగా వచ్చింది. సో డోంట్ వరీ, నెక్స్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ మనకు పనికొస్తుంది. సో బీ ప్రిపేర్. రోడ్స్ ఓహో, సో హిమాలయం ముందుకు పంపించాము, ఎందుకంటే బ్రేక్ ఫెయిల్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా మనం ఇంకేమైనా చూడొచ్చు. అద్నా ముందు వెళ్ళిపోయాడు, సాగర్ ముద్దరు ఉన్నాడు, అండ్ బెంగళూరు రైడర్స్ అంటే వాళ్ళు కూడా కర్ణాటక నుంచి వచ్చారు, వాళ్ళు కూడా ముందే ఉన్నారు. మనాలి కింద దూరం ఏగా మాయ బ్రిడ్జ్ ఆగే. ठीक है ठीक है ठीक है, थैंक यू. సో ఇడా ఈ విలేజ్ గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫికేషన్ చెప్తున్నాను మీకు. సో మాయా బ్రిడ్జ్ ముందర ఉందంట, అండ్ మనం వెళ్తున్నాం ఇప్పుడు మాయా బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే హ్యాండ్లే మనం మిస్ చేసే పాయింట్ ఉమ్లింగా పాస్, అండ్ మనం ఉమ్లింగా పాస్ వెళ్తలేము. సో డైరెక్ట్ మనం పోతున్నాము మాయా బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ మనాలి. సో ఇదే డెస్టినేషన్. వీళ్ళ రైడర్ చాలా ఉన్నారు. సో వెల్కమ్ టు సెక్టర్ హైలాండర్స్. మాహే 3.5 కిలోమీటర్. సో గుర్తుపెట్టుకోండి ఈ లొకేషన్, ఇక్కడ బ్రిడ్జ్ పని నడుస్తుంది. సో కూల్ వెదర్. సో ఆ బ్యాచ్ అంతా ఉమ్లింగా పాస్కి వెళ్తున్నారు. ఎంట్రీ ద్వారా లద్దాఖ్ పోలీస్ మాహి చెక్ పోస్ట్ ఇది. సో చూసా తీనో కా క్యా నంబర్ నీ పతా యార్ గాడీ కే ఔర్ మొబైల్ నంబర్ భీ నీ పతా నా. సో మనం ఇప్పుడు వుడన్ బ్రిడ్జ్ మీద బైక్ డ్రైవ్ చేస్తున్నాము. ఏక్ నంబర్. సో ఈ నుంచి 370 కిలోమీటర్ మనాలి ఇస్ అ బిగ్ టాస్క్ అండ్ హారబుల్ రోడ్. బికాస్ ఒక పంజాబీ కార్ ఇంతకుముందు వెళ్ళింది కదా, ఆయన చెప్పారు చుక్కలు చూపిస్తారు ఈ రోడ్ మీకు. సో బీ రెడీ ఫర్ ఆఫ్ రోడింగ్. సో సో టోటల్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఉంది, అండ్ ఇది వచ్చి మనాలి 370 కిలోమీటర్. సో మనకు రూట్ చూపించే పంజాబీ సర్దార్జీ వస్తున్నారు ఎంకీకెళ్ళి. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే 300 కిలోమీటర్ వరకు నో ఫ్యూయల్, పెట్రోల్ బంక్ లేదు. టోటల్ ప్లెయిన్ రోడ్స్ అవసరం ఉన్నాయి, అండ్ ఈ స్నోఫాల్ మా వెంటనే పడింది ఇక్కడిదాకా. సో చూద్దాం, ఇదే స్నోఫాల్ ఫోన్లో పడరా నాయన బాంబేలో వాడు, జనాలు ఎందుకు వస్తారు ఇటు వరకు.